ఎంఎస్ ధోని రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాలలో ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తన మాస్టర్ మైండ్తో ఆలోచించే ధోని రివ్యూ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ ఐపీఎల్ 16వ సీజన్లో తొలిసారి ధోని లెక్క తప్పింది. గురువారం రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ధోని యశస్వి జైస్వాల్ విషయంలో రివ్యూకి వెళ్ళాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటో ఒకసారి చూద్దాము. తీక్షణ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ 3వ బంతిని జైస్వాల్ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్ళింది. ఎంపైర్ కు అప్పీల్ చేయగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోని డిఆర్ఎస్ కోరాడు. అయితే అల్ట్రా ఎడ్జ్ లో బంతి ప్యాడ్లను తాకినప్పటికీ లెగ్ స్టంప్ అవుట్ సైడ్ లో బంతి పిచ్ అయినట్లు కనిపించింది. దీంతో జైస్వాల్ నాట్ అవుట్ అని తెలగా సిఎస్కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైస్వాల్ 11 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతున్నాడు. ఒక దశలో సిఎస్కే బౌలర్లపై ధోని అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ధాటిగా ఆడుతున్న జైస్వాల్ విషయంలో ధోని ఖచ్చితంగా రివ్యూ సక్సెస్ అయ్యి ఆ ధోని రివ్యూ కరెక్ట్ అయ్యి జైస్వాల్ అవుట్ అయిపోతారనుకున్నారు. కానీ ఊహించని ట్విస్ట్ అయితే వచ్చింది. అయితే ఒక్కొక్కసారి ఇటువంటివి సర్వసాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటాయంటూ చెన్నై చోట అభిమానులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యశస్వి మాత్రం త్వరలోనే జాతీయ జట్టుకు రావాలని మనందరం ఆశిద్దాం.